నమస్తే, పీనే న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి, టీడీపీ నాయకులు విమర్శ. నగరంలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీల నుండి డీజిల్ చోరీకి పాల్పడుతున్న ముఠాను కందుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మల్లికా ఘాక్ వివరాలు వెల్లడించారు. కేసెస్ సమ్ అన్నోన్ పర్సన్స్ ట్రాక్టర్ షెడ్ ఆటో రిపేర్ షెడ్లో వచ్చి అక్కడ నైఫ్ చూపించి వాళ్ళు డీజిల్ థెఫ్ట్ చేశారు. ఎస్టర్డే 1,000 liters ఆఫ్ డీజిల్ వాజ్ స్టోలన్ ఇన్ దీస్ టూ కేసెస్. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది లేట్ నైట్ అవర్లో, అండ్ వెంటనే మనం టీమ్స్ ఫామ్ చేసి వీ గాట్ సమ్ క్లూ అబౌట్ అ వెహికల్ విచ్ ఇస్ బిహేవింగ్ సస్పీషియస్లీ. టోల్ గేట్స్తో చెక్ చేసాము, అండ్ బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ వీ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై వన్ ట్రక్ విచ్ ఇస్ విత్ ద నంబర్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో అది ఐడెంటిఫై చేసి మనం 6 persons పట్టుకున్నాము. సో దీస్ ఆర్ 5 members ఆర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. దే ఆర్ అ గ్యాంగ్. రీసెంట్లీ యంగ్ బాయ్స్కి ఒక గ్యాంగ్ ఫామ్ చేయడం జరిగింది బై మెయిన్ అక్యూజ్ దిలీప్ సింగ్ తోమర్, హూ ఆన్ వెరిఫికేషన్ వీ హ్యావ్ ఫౌండ్ హీ హ్యాస్ 3 cases ఆఫ్ థెఫ్ట్ అండ్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అండ్ హీ హ్యాస్ ఫార్మ్డ్ అ న్యూ గ్యాంగ్ of 4 other boys from Madhya Pradesh to do these illegal activities in our area. And oka person accused number 2, Saeed Naveed, he was based in Nellore, and he was offering them a place to stay, and he was also part of this gang. So chala full night efforts petti manam these persons ki pattukunnamu. I really commend the work done by Kandukur Subdivision Police, Gudlur Police Station Sibandri. Chala manchi pani chesaru, our DSP, our inspector, our sub-inspectors. And the lost property was 1,000 liters of diesel worth 98,320. We were able to successfully recover the complete property along with one Aisher mini lorry which was used by the accused for stealing this diesel. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోటోగ్రఫీ వేడుకలను స్థానిక గుప్తా స్క్వేర్లో ప్రకాశం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సృష్టికర్త దాకురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు మయూరి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ మనిషి యొక్క ఆలోచనలు మేల్కొల్పేది ఫోటోగ్రఫీ అని అన్నారు. అనంతరం పలువురు సీనియర్ జర్నలిస్టులను మేయర్ గంగాడ సుజాత ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేర్వాణి, సురేష్, పద్మజ, స్టూడియో రమణ, రేఖ స్టూడియో లక్ష్మయ్య, అన్నపూర్ణ స్టూడియో కొట్టే శ్రీను, ఫోటో గూడ్స్ సాయి, సాక్షి ప్రసాద్, మస్తా నాయుడు, వాసంతి స్టూడియో బ్రహ్మం, కొప్పోలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బంధించి అప్పుడప్పుడు కూడా తీపి జ్ఞాపకాలుగా మనం వాటన్నింటిని చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఫోటోనే చాలా అవసరం. అయితే ఈరోజు మనం పెరుగుతున్న టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాల వలన మరి సెల్ ఫోన్లు అయితే రకరకాలుగా మనము అయితే దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఫొటోస్ తీసుకోవడమే కాకుండా మన సెల్ ఫోన్ల ద్వారా కూడా మరి ఇప్పుడు ఫొటోస్ని తీసుకొని మనం చూసుకోగలుగుతాం డైలీ దైనందిన జీవితంలో. ఏదేమైనప్పటికీ కూడా మరి తీపి జ్ఞాపకాలని మనం జ్ఞాపకంగానే కాకుండా అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఎంతగానో తోడ్పడుతున్నారు. మరి ప్రపంచ స్థాయిలో కూడా మనకంటే ఇవాళ ఒంగోలులో మరి మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మరి అందరూ మీరు దగ్గరికి రాలేకపోయారు, కానీ యాక్చువల్గా ఇది ప్రపంచ స్థాయిలో కూడా పెద్ద పండగనే చెప్పవచ్చు. మరి ఎందుకంటే మనకన్నా కూడా విదేశాల్లో అయితే దీని ఇంకా ఫోటోగ్రాఫర్స్కి గుర్తింపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన పెద్ద పెద్ద అవార్డ్స్ రివార్డ్స్ కూడా మరి ఫోటోగ్రాఫర్స్కి వస్తాయి. మనకు కూడా అప్పుడప్పుడు చాలా ఈవెంట్స్లో మంచి ఫోటోగ్రఫీకి సినిమాలు అయితే ఎక్కడైనా సరే మంచి ఫోటోగ్రఫీకి కంపల్సరీగా కూడా గుర్తింపు ఉంటుంది. అలాగే ఎన్నో సన్మానాలు సత్కారాలు కూడా మన గవర్నమెంట్ వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మన సినిమా పరిశ్రమ విషయానికి వచ్చినట్లయితే మనం కథ ఏ రకంగా ఉన్నా కూడా ఫోటోగ్రఫీ ఎలా ఉందని కూడా మనం బ్యాక్గ్రౌండ్ని కూడా మనం చాలా వరకు ఫోటోగ్రాఫర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఫోటోగ్రాఫర్స్ని మనం ఎక్కడ ఫోటో తీసేటప్పుడు ఎన్నో అర్థాలు ఉంటాయి చాలామంది. అది మనకి ఆ యొక్క టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి లేదంటే ఆ ఫోటోగ్రాఫర్స్ని యొక్క అభిమానులకి తప్ప అందరికీ అది అర్థం కాదండి. ఒక ఫోటోని ఒకసారి మనం ఒక సినిమాలో చూపించారండి, ఒక బిడ్డ ఆకులో ఒక తల్లి బిడ్డను పడుకోబెడుతున్నట్టుగా తీసి అది బాగా గమనిస్తే తప్ప అది అర్థం కాదు. అలాంటివి అంత నిశ్చితంగా పరిశీలించి చేయగలిగే శక్తి ఫోటోగ్రాఫర్స్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మిమ్మల్ని గుర్తించాలి, అది మా యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ది ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన నగరపాలక సంస్థ మేయర్ గారైన గంగాడ సుజాత గారిని ఈ గిఫ్తా స్క్వేర్ కాంప్లెక్స్లో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నందుకు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ముఖ్య అతిథిగా పిలిచి ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్లో ఈరోజు బాగా శుభకార్యాలు ఎక్కువ ఉన్నందువల్ల కొంచెం తక్కువ మంది ఫోటోగ్రాఫర్స్ అటెండ్ అయి ఉన్నారు. ఈ కోట్ల మంది జీవనాధారం అయ్యి ఈరోజు ఫోటోగ్రఫీ ద్వారా బతుకుతున్నారే అంటే ఠాగూరే గారు కెమెరా సృష్టికర్త అయిన ఠాగూరే గారు. ఆయన ఫస్ట్ ఒక చిత్రకారుడు,
ఆ చిత్రకాడ తర్వాత ఈ కెమెరాని కనిపెట్టాడు అనమాట. ఈ కెమెరాని కనిపెట్టి ఫస్ట్ ఆయన తయారు చేసిన కెమెరా ఒక టాటా సుమో అంత సైజు ఉండే కెమెరా తయారు చేసినాడు. ఆ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ప్రకారం ఈ ప్రపంచంలో అభివృద్ధి ప్రకారం జరుగుతున్న దీంట్లో తర్వాత టెక్నాలజీస్ ఇంప్లిమెంటేషన్ బాగాయి. ఆ తర్వాత ఈస్ట్మన్ కలర్స్, ఆ తర్వాత స్కోప్ కలర్స్, ఆ తర్వాత డిజిటల్ కలర్స్, ఆ తర్వాత రోల్ కలర్స్, అలా కెమెరాకి సంబంధించిన మనకి సృష్టికర్త అయిన ఠాగూరే గారికి గణన పుష్పాలంకరణ చేసి మనం ఈ కార్యక్రమం జరుపుకొని ఫోటోగ్రాఫర్స్ అందరికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ఈరోజు గుప్తా స్క్వేర్లో కార్యక్రమం జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత గారు రావడం జరిగింది. పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లు కూడా మేము సన్మానం చేశాము. ఈ ఫోటోగ్రఫీ మొట్టమొదట 1835 సంవత్సరంలో ఈ ఫోటోగ్రఫీ ఉద్భవించింది. దాన్ని ఠాగూరే గారు, నెప్సే వారు అట్లా ఫోటోగ్రాఫర్స్ తయారు చేసి చివరికి 1839 సంవత్సరంలో ఈ ఫోటోగ్రఫీని డిక్లేర్ చేసింది ఫ్రెంచ్ గవర్నమెంటు. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున 19 ఆగస్టు ఫోటోగ్రఫీ డేగా ఉద్భవించింది. అందుకని ఈ ఫోటోగ్రఫీ కూడా ఒకే మాట చెప్పదలుచుకున్నాం, 100 మాటలు చెప్పే విషయాన్ని ఒక ఫోటోగ్రఫీ ద్వారా చెప్పగలిగేటువంటి శక్తి ఒక ఫోటోగ్రఫీకే ఉందని సవినయంగా చెప్తున్నాం. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పాత్రికేయుల కుటుంబాలకు శాశ్వత భరోసా కోసం ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఆలోచనను ముఖ్యమంత్రి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ టి మోహన్ రాజు పాల్గొన్నారు. పోతే కోవిడ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలు అది రక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం మొదటి వేవ్లోనే కాకుండా రెండో వేవ్లో మృతి చెందిన వాళ్ళందరికీ కూడా ఆ లిస్టులో మృతి చెందిన వాళ్ళ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది, చేర్చింది కూడా. అదేవిధంగా ఈ విషయంలో మేము ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు ఈ 5 లక్షలు అనేది శాశ్వత పరిష్కారం కాదు, ఒక ముఖ్యమైన వ్యక్తి కుటుంబ పెద్ద జర్నలిస్టుగా ఉన్న వ్యక్తి కుటుంబంలో మృతి చెందితే అంతటితోనే 5 లక్షలతో ఆపడం వల్ల వాళ్ళకి శాశ్వతకి శాశ్వత పరిష్కారం కాదు. అందువల్ల వాళ్ళకి శాశ్వత ప్రయోజనం కలిగించే విధంగా ఏదైనా ఆలోచిద్దాం అని ఆయన అన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు వీలైనంత సహకారంతో ఇల్లు నిర్మించడానికి కూడా ఆయన తన సంసిద్ధతని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయం ఈ మోడల్ థింగ్స్ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఇది త్వరగా రూపుదాల్చడం కోసం, ఈ ఫలాలు జర్నలిస్టులందరికీ చేరడం కోసం ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా కేవలం అంతటితోనే ఆగకుండా ఇంకా ఏమైనా చేయగలమా, జర్నలిస్టులకు జర్నలిస్టుల కుటుంబాలకు ఏమైనా చేయగలమా అనే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పుడు ఏ కారణాల వల్ల మరి ప్రెస్ మీట్లు పెట్టారో నాకు తెలియదు, కానీ రక్షణ లేదు లేకపోతే దాడులు జరుగుతున్నాయి లాంటి ఆరోపణలతో సహా జరిగాయి. దాడులు జరిగిన చోట ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదో, ఎక్కడ దాడులు జరిగాయో, ఇంకా ఏం చేయాల్సి ఉందో ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడిన నాయకులు చెప్పుకుంటే బాగుంటుంది. క్లారిటీ లేకుండా ఊరికే జనరలైజ్ చేసి మాట్లాడడం వల్ల ప్రయోజనం రాదు. నేను 40 ఏళ్ళుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నవాడిని, జర్నలిస్టుల రైట్స్ కోసం పోరాడేవాడు నేను. కానీ దేవులపల్లి అమ్మడు కానీ మేమంతా కూడా పత్రికా విలేకరులు వార్త సేకరించేలో ఉండే కష్టాలు మాకు తెలుసు, మేము పడ్డాకేవాడు. అందువల్ల జర్నలిస్టుల సంక్షేమం కోసమే మా కృషి ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకనే ప్రెస్ అకాడమీకి జర్నలిస్టుల సంక్షేమంతో డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా నేను మీ వాళ్ళ ఒకటిగా
చొరవ తీసుకొని కమిషనర్ గారితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ, ఆయన కూడా స్వయానా జర్నలిస్ట్, ఆయనతో మంత్రి పేరు నాని గారితో వీరందరితో మాట్లాడడం, ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు ఏమేమి తీసుకెళ్లాలో కూడా నిర్ణయించుకున్నాం. ఏం చేద్దాం, ప్రయోజనాలు ఎట్లా కల్పిద్దాం, అదే రకంగా మరీ అడ్డగోలుగా పుట్టిలోకి వచ్చి అందరికీ ఇబ్బంది కలిగించే లాంటి వ్యక్తులు కూడా శక్తులు కూడా జర్నలిస్టు తాజు వ్యక్తులు. ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మెరుగు నాగార్జున నోరు అదుపులో పెట్టుకోవాలని తెలుగు తమ్ముళ్లు హితవు పలికారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు కామెపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ఎంతో ఉన్నతమైనదని, ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడేది నిజమైన ప్రతిపక్షమని చెప్పారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, రాజ్ విమల్, పల్లపోతుల వెంకటేశ్వరరావు, ఆవూరి వెంకటేశ్వర రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరామర్శించడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ, అది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కు బాధితులను పరామర్శించడం అనేది, అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో పోస్ట్ మార్టం చేయటం, ఇంటికి పంపించడం జరిగింది. అయితే లోకేష్ గారు ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్పీ గారు కానీ వాళ్ళు ఎవరైనా ఒక పార్టీ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా రెండో పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉన్నప్పుడే వైసీపీ నాయకులకు కూడా పర్మిషన్ ఇవ్వటం, వాళ్ళు అక్కడికి రావటం, అక్కడ ఒక ఘర్షణ వాతావరణం జరగడానికి కారకులయ్యారు పోలీసులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ క్రమంలో కొడాలి నాని అనే ఒక పౌర సరఫరాల మంత్రి లోకేష్ బాబు గురించి, చంద్రబాబు నాయుడు గారిని గురించి ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకోవటం జరిగింది. ఇదంతా కూడా మీరందరూ కూడా చూశారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతని వేషధారణ ఒక క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు వేషధారణలో ఉంటాడు. ఎప్పుడు కిళ్ళి వేసుకొని చదువు సంధ్య లేని ఒక అజ్ఞాని కొడాలి నాని అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కొడాలి నాని ఈరోజు 2.5 సంవత్సరాలకి మంత్రిమండలిని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తానని చెప్పి జగన్ గారు చెప్పిన దానికోసం మళ్ళా రాబోయే 2.5 సంవత్సరం మంత్రిగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టాలని చెప్పి ఒక ధ్యేయంతో ఒక కులాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి పాదాల చెంత ఈరోజు అతను ప్రవర్తిస్తున్న తీరు, అతను వాడుతున్న భాష సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కొడాలి నాని అనేవాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి కూడా వీలు కాని పరిస్థితులు నీకెంతటి నువ్వే కల్పించుకుంటున్నావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తం మరుగుతూ ఉంది, నువ్వు మాట్లాడే ప్రతి మాట సూటిగా తాకుతూ ఉంది, నీ పట్ల ఈ రాష్ట్రంలోని ప్రజలు కూడా కొడుకు అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఆడుడు అని చెప్తాడు. ఒరే నాని, నువ్వు చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగి మంత్రి అయ్యావు, ఎమ్మెల్యే అయ్యావు, తెలుగుదేశం పార్టీ ద్వారా నీకు గుర్తింపు వచ్చింది. నిన్ను మన ఎమ్మెల్యే చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి నోరు తెరిస్తే ఆయనది, తప్పితే ఇంకొక నీ నోట్లో పెట్టుకో, కోపం వస్తుందండి. అలాంటి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఒక 75 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిని నోరు తెరిస్తే వాడు వీడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా చెప్తా ఉన్నాం నాని, నువ్వు చేసేవన్నీ శిశుపాలుడి పాపాలలాగా, తెలుగుదేశం పార్టీ సంబంధించి ప్రతి కార్యకర్త నీ పాపాలు లెక్కేస్తూ ఉన్నాడు. మా రోజు వస్తుంది తొందరలో, ఆ రోజు నువ్వు ఎక్కడుంటావు నీకే తెలీదు. నువ్వు హైదరాబాద్లో దాక్కున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదలరు, నువ్వు అమెరికాలో దాక్కున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదలరు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు నాని, ఇంకొకసారి కానీ ఇట్లానే చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడాలంటే చూస్తా ఊరుకోరు. నీకు ఎదురంటే విధానం గురించి మాట్లాడు. అసలు నీ శాఖ సంబంధించి నువ్వు ఎప్పుడన్నా వచ్చి నీ శాఖ సంబంధించి, నీ పౌర సరఫరాల శాఖ సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి నా శాఖలో ఇది జరుగుతుందని చెప్పి మాట్లాడావా?
అది రాదు. నీ మంత్రి పదవి మళ్ళీ రేపు రెన్యువల్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైనా సమస్య మీద రోడ్డు ఎక్కి ప్రజలను కలిసి వస్తే వెంటనే మైకులు ముందుకు వస్తావు. నీ ఆ అశుద్ధం తినే నోరుతోటి నీ రెస్టార్ రాజ్యంగా మాట్లాడుతూ ఉంటావు. నీ పెర్ఫార్మెన్స్కి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 10 మార్కులు బోర్డు ఎత్తూ ఉంటారు. అటువంటి మాటలు మాట్లాడి మా నాయకులు కించపరిచే విధంగా మీరు మాట్లాడితే దళితులే మీకు బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మాయి శవరాజకీయాల, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి శవరాజకీయాల. అరే నాయన, మీ నాన్న చనిపోతే ఉన్నయి లేనియి కలిపి నకిలీలు అసలు కలిపి ఓదార్పు యాత్ర పేరుతోటి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యేవే నువ్వు, దాన్ని శవరాజకీయాలు అంటారు. దీన్ని శవరాజకీయాలు అనరు. పరామర్శించి ధైర్యం చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తిని అకారణంగా నువ్వు అరెస్ట్ చేసి అన్ని గంటలు అన్ని పోలీస్ స్టేషన్లు దేశద్రోహిని తిప్పినట్టు తిప్పుతున్నావే. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. దయచేసి ఇప్పటికైనా అదే గద్దింపులు, అదే కట్టడి చర్యలు నీ పాదయాత్రకు చేస్తుంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయన అన్నాడో లేదో తెలియదు. నువ్వు మాత్రం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఒక మాట అడిగారు, 700 మంది సలహాదారులు పెట్టుకున్నావు, ఏ ఒక్క దళితుడు నీకు కనబడలేదని అడిగాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటావు నువ్వు, దళితుల్లో అంత సమర్థులు లేరంటావా? అంటే దళితులు నువ్వు కించపరిచింది కదా మీ రోజారెడ్డి అంటరాని వాళ్ళు మాట్లాడింది దళితుల్ని. మేము ఇక్కడ ఏం దళితులం కాదు, మా దగ్గరకు వచ్చి కూర్చోవచ్చనింది. నీ దమ్ముంటే ఆమె సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఊరక పిల్ల కూతలు పిల్ల మాటలు మాట్లాడడం కాదు. మంచి ఉన్నతమైనటువంటి పదవులు మీరు అనుభవించారు, అటువంటి వాళ్ళు మీకు విజ్ఞత ఉందని నేను అడుగుతా ఉన్నాను. లోకేష్ గారి గురించి ఎట్లా పడతట్ట మాట్లాడతారు? ఆయన ఒక మంచి శాఖలో మంత్రిగా చేశాడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు, ఆ నేషనల్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందాడు చదువులో కూడా. అటువంటి వ్యక్తిని గురించి మీరు మాట్లాడతారు? ఇకపోతే మరి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రమ్యశ్రీ చనిపోతే ఆమెకు 10 లక్షలు ఇస్తావా నువ్వు? ఏ చిల్లర విసిరేస్తున్నారు దళితులకి మీరు? వైజాగ్లో గ్యాస్ లీకేజ్ జరిగి చనిపోతే వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తారు, దళితులు చనిపోతే 10 లక్షలు చిల్లరేస్తున్నారా మీరు? ఎంగులు మెతుకలు ఏరుకునే వాళ్ళకి కనిపిస్తున్నారా మీకు దళితులు? ఎవరిది కపట ప్రేమ, చంద్రబాబు నాయుడుదా లేక జగన్మోహన్ రెడ్డిదా? మీరే చెప్పాలని నేను సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కొడాలి నాన్నగారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారి గోటికి కూడా సమానం కాదు, చంద్రబాబు నాయుడు గారి తల వెంట్రుకు కూడా మీరు సమానం కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, బాలకృష్ణ గారికి తిక్క రేగిందంటే గుడివాడలో నీకు అడ్రస్ లేకుండా చేస్తాడు. కమాన్ కొడాలి నాని, నీకు దమ్ముందని మేము అడుగుతా ఉన్నాం. 4 గన్మెన్లు పెట్టుకొని మంత్రి పదవి ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతి తెలుగుదేశం కార్యకర్తే కాదు, ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రక్తం మరుగుతూ ఉంది. అవకాశం వస్తే నిన్ను కుక్కని కొట్టడి కొడతారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మెరుగు నాగార్జున గారికి ఒకటే చెప్తున్నాను, మీరు ఇదే ధోరణిలో ముందుకు పోతే దళితులు మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజులు ముందున్నాయి. మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడా శ్రావణ్ గారిని తెలుగుదేశం పెంపుడు కుక్క అంటావా నువ్వు? నీకు మంత్రి పదవి గ్యారంటీ. నేనే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నీకు మంత్రి పదవి ఇస్తున్నారు, ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు పదవిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు విమర్శ చేస్తూ ఉన్నావు. దళితులకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని వస్తున్నాడు జడా శ్రావణ్ కుమార్ గారు. ఓర్వలేకపోతున్నావా? నీకేమైనా పదవులు అడ్డొస్తున్నాయేమో, అతనికి పదవులతో పని లేదు, అతని వృత్తి ప్రవృత్తి దళితుల కోసం పనిచేయడమే. అటువంటి ఆయన్ని పట్టుకొని తెలుగుదేశం పెంపుడు కుక్క అంటావా? మూఢనమ్మకాల నిర్మూలన, చట్ట సాధన కోసం ప్రాణాలు అర్పించిన డాక్టర్ దబోల్కర్ 8వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, మూఢనమ్మకాలను నిర్మూలించడం కోసం దబోల్కర్ 30 సంవత్సరాలు పోరాటం సాగించారని అన్నారు. మూఢనమ్మకాల పట్ల వ్యతిరేక భావంతో పోరాడుతున్న దబోల్కర్ను మహారాష్ట్రలో మధోన్మాతులు కాల్చి చంపడం జరిగిందని అన్నారు. క్షుద్ర పూజల పేరుతో ప్రజలను దొంగ బాబాలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మూఢనమ్మకాలు ఆయా ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రజలను సైతం చంపుతున్నారని నార్నే వెంకట సుబ్బయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాళేష్ బేగ్, గుమ్మా నరసింహారావు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పైకి పోతుంది కదా, ఆ పైకి పోవడం ఎలా ఉంటుందో చూద్దామని నలుగురిని చంపాడు, కానీ కనపడలా. ఇంత దుర్మార్గం, ఇంత మూఢంలో జనం ఉంటే, అంటే ఎక్కడో పుస్తకంలో రాసింది ఆత్మ చనిపోయిన మనిషిలోంచి ఆత్మ ఇలా పోతుందని ఎక్కడో రాసి ఉంటే అది చూద్దామని ఏదో బ్రహ్మంగారి నాటకంలో ఏదో కక్కయ్య చేస్తాడే, చంపుతాడు మన పిల్లాన్ని చంపితే ఎక్కడ కనపడదు అది. ఆ రకంగా ఆత్మని చూడటానికి మనుషులు చంపే పరిస్థితులు ఈరోజు మన దేశం ఉందంటే ఎంత సిగ్గుపడిన విషయం. ఈ రకమైన చేతబడులు, బాణామతులు, వాస్తు జ్యోతిష్యం, రంగురాళ్ళు, సంఖ్యాశాస్త్రాలు, ఇవి మనిషిని ఒక పరాధీనంలోకి నెట్టివేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి నుంచి వీటిని నిర్మూలించేందుకు మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు డాక్టర్ దబోల్కర్ గారు దాదాపు 30 సంవత్సరాలకు పైగా మహారాష్ట్రలో కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. 2008లో ఆయన మూఢనమ్మకాలు నిర్మూలన మోడల్ చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెడితే అప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు చట్టం కానివ్వాల. అయితే మళ్ళా 2011లో కూడా మళ్ళా నిర్మూలన చట్టం, మూఢనమ్మకాల సార్ నిర్మూలన చట్టం 2011లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి పట్టుబదులు విక్రమార్కుల ఆయన రాష్ట్రమంతా తిరిగి కొన్ని వేలాది సభలు పెట్టాడు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, బాబాలకు వ్యతిరేకంగా పుస్తకాలు రచించాడు, గ్రామ గ్రామం తిరిగి ఎంతో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యక్తిని సహించలేనటువంటి మతోన్మాదులు 2013 ఆగస్టు 20 ఉదయం దబోల్కర్ గారు వాకింగ్ చేస్తున్న సమయంలో తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. ప్రశ్నిస్తే చంపడాలు, దాడులు, ఈ రకంగా రాజ్యాంగం ఏమో ప్రశ్నించమంటుంది. రాజ్యాంగం Article 51 ప్రశ్నించమని ఉంది. మరి ఈ రకంగా ప్రశ్నిస్తేనేమో కాల్సి జరుగుతుంది. ఇదే రకంగా ప్రశ్నించిన వాళ్ళని దబోల్కర్ తర్వాత మహారాష్ట్రలోనే పనసారే ఆయన పెద్ద సంఘ సంస్కర్త, అలాగే కల్బుర్గి ఆయన వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు, ఎన్నో పుస్తకాలు రాశాడు సంస్కరణ కోసం, అక్కడ మూట పనిచేసిన వ్యక్తి కల్బుర్గి ఆయన్ని కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత గౌరీ లంకేష్ పెద్ద జర్నలిస్ట్, ఆమె బ్రహ్మాండ యువ కార్యకర్త, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్న వ్యక్తిని ఆమెను కూడా కాల్చి చంపడం జరిగింది. ఈ రకంగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేసే వాళ్ళందరినీ కాల్చి చంపుతున్న పరిస్థితుల్లో ఈరోజులో మనం ఇక్కడ ఈ సభ జరుపుకోవడం ఉద్దేశం ఏంటంటే, మూఢనమ్మకాల నిర్మూలన జరిగినప్పుడే సమాజం బాగుపడుతుంది, హేతువాదిగా మారినప్పుడు. ఎందుకంటే మూఢనమ్మకాల వద్ద ఒక మనిషి వ్యక్తిగా హేతువాదిగా మారితే ఆ మనిషి వరకే కుటుంబం బాగుపడుతుంది, కానీ సమాజం మొత్తం హేతువాద సమాజం అయితే సమాజం మొత్తం బాగుపడుతున్న ఉద్దేశంతో మేము హేతువాద సంఘం పనిచేస్తూ ఉంది. ఆగస్టు 20 మూఢనమ్మకాల నిర్మూలన దినోత్సవం అని జరుపుకుంటున్నాము. అట్లాగే డాక్టర్ దబోల్కర్కి నిజమైన నివాళి ఏమిటంటే, మూఢనమ్మకాల నిర్మూలన ఎప్పుడైతే జరుగుతుందో, ఆ చట్టం అయితే ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడే డాక్టర్ దబోల్కర్ గారికి మిగతా ముఖ్యాంశాలు. మరోసారి మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి, టీడీపీ నాయకులు విమర్శ. నగరంలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.